మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో పోటీలో ఉండరని, రాజేంద్రనగర్ నుంచి పోటీలో దిగుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయని అన్నారు. కాలనీలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి మంత్రికి ఎదురవుతున్న నిరసన సెగలు అర్థమై రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీలో దిగుతున్నట్టు సమాచారం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా 6 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన 3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిటర్న్ వెళ్లాయన్నారు. 4 సంవత్సరాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మహేశ్వరం నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు తీసుకురాగా కేవలం 44 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఎంఐఎంతో మాట్లాడుకొని రాజేంద్రనగర్ పోదామని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక్కడ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్న విషయం గ్రహించింది. నిన్నాక ముందు పోతే ఏ కాలి కొన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. భారత సిడిపి కింద మనం తీసుకున్నాం కాన్సస్ స్పెషల్ ఫండ్ కింద 2018-2019 సంవత్సరంలో 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మన మంత్రి గారు 2 కోట్ల 10 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. 90 లక్షలు ఎక్కడ పోయింది? ఎవరి దగ్గరికి పోయినాయి? ఎవరు తీసుకుపోయారు? ఎక్కడ దాచిపెట్టారు? 2021-22 సంవత్సరంలో మరో 3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే 82 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది సబితా ఇంద్రారెడ్డి. మిగిలిన 2 కోట్ల 18 లక్షల రూపాయలు ఎవరు తీసుకుపోయారు? మరి ఎక్కడ పోయినాయి? రిటర్న్ ఎందుకు పోయినాయి? మీరు చేసే డెవలప్మెంట్ ఇదేనా?